అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడల పెట్ర స్థలాలలో 210వ శైవ క్షేత్రం మరియు చోళనాడులోని కావేరీ నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 92వ స్థానంలో ఉన్న తిరు పెరువేలూరు ప్రాంతములో గల శ్రీ అభిముక్తేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తాము. ఈ అభిముక్తేశ్వర ఆలయము కుంభకోణము నుండి తిరువారూరుకు వెళ్లే మార్గములో తిరువారూరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరములో కలదు. ఈ ఆలయములోని మహాశివుడిని శ్రీ అభిముక్తేశ్వర్, శ్రీ పెరియనాథర్, శ్రీ శేషపురీశ్వరుడని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ అభినాంబికై, శ్రీ నిరైకొండ నాయకి అని పిలుస్తారు. ఈ ఆలయ కోనేరును శరవణ పొయ్యికై మరియు అగ్ని తీర్థమని పిలుస్తారు. తిరుజ్ఞాన సంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయము ప్రసిద్ధ శుక్రగ్రహ పరిహార స్థలము. మూడు అంతస్తుల రాజగోపురం కలిగిన ఈ ఆలయము 2 కారిడార్లను కలిగి తూర్పు ముఖముగా కలదు. చోళరాజు కుంచిన్ఘట్ట చోళ నాయనారు నిర్మించిన 70కి పైగా గల మడకోయిలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయములోని శివుడు స్వయంభవమూర్తి. స్థల పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యం స్వామి ఈ ప్రాంతంలో కొలను నిర్మించి మహాశివుడిని పూజించారని నమ్ముతారు. ఈ ప్రాంతంలోనే శివుడు సుబ్రహ్మణ్యం స్వామికి వేలు అనే ఆయుధాన్ని అనుగ్రహించాడు. అందుకే ఈ ప్రాంతానికి వేలూరు అనే పేరు వచ్చింది. అందుకే ఈ ఆలయంలోని తీర్థాన్ని శరవణ పొయ్యిగై అని పిలుస్తారు. మహావిష్ణువు తన మోహిని రూపాన్ని విడిచిపెట్టి తన అసలు రూపాన్ని తిరిగి పొందడానికి ఇక్కడి శివుడిని ప్రార్థించాడు. మహావిష్ణువుకి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఈ ఆలయంలో ఒక ప్రత్యేక మందిరము కలదు. ప్రముఖ వైష్ణవ మత ప్రచారకులైన రామానుజర్, నమ్మాళ్వార్, తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క విగ్రహాలు
ఆలయ ప్రధాన మందిరములో కలవు. ఈ ఆలయములో ఒకే మందిరములో ముగ్గురు భైరవర్లు కలరు. వారు భైరవుడు, కాలభైరవుడు, వడుక భైరవుడు. ఈ ముగ్గురు భైరవర్లను త్రికాల భైరవర్లని పిలుస్తారు. అష్టమి రోజులలో ఈ భైరవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గర్భగుడి ప్రాంగణము చుట్టూ నర్తన వినాయకుడు, మిరుకండు మహర్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ మూర్తి మరియు దుర్గామాతల యొక్క విగ్రహాలు కలవు. ఆలయ ప్రాంగణములో ధర్మపురీశ్వరుడు, రామలింగేశ్వరుడు, తారకేశ్వరుడు, సరస్వతీశ్వరుడు, జంబుకేశ్వరుడు మరియు ఐరావతేశ్వరుడు అనే 6 శివలింగాలు కలవు. పార్వతీమాత మందిరము క్రింది ప్రాకారములో తూర్పు ముఖముగా కలదు. పార్వతీమాత 4 చేతులతో కూర్చున్న భంగిమలో కలదు. పార్వతీమాత కూర్చున్న భంగిమలో గల పాడల్ పెట్ర స్థలాలు 3 ప్రాంతాల్లో మాత్రమే కలవు. అవి కాంచీపురం, తిరుమేచూరు మరియు ఈ తిరు పెరువేలూరు. ఈ ఆలయ గర్భగుడి ముందర గల మందిరము వవ్వల్ నేతి మండపము, అంటే గబ్బిలము నుదురు వలె కనిపించేలా రూపొందించబడిన మందిరము. ఈ ఆలయము మడై కోవిల్, అంటే ప్రధాన మందిరం చేరాలంటే కొన్ని మెట్లను ఎక్కి వెళ్లేలా నిర్మించబడి ఉంది. గర్భగుడి ముఖద్వారము ఏనుగు ప్రవేశించడానికి వీలు లేనంత ఇరుకుగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం స్వామి భక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామి మీద అనేక కీర్తనలు పాడారు. ఆలయంలోని చండికేశ్వరుణ్ణి యోగ చండికేశ్వరుడు అంటారు. ఈ ఆలయంలోని చండికేశ్వరుడు తన భార్యతో కొలువై ఉన్నారు. ఈ ఆలయము ప్రసిద్ధ శుక్రగ్రహ పరిహార స్థలము. భక్తులు శుక్రగ్రహ దోషము నుండి ఇక్కడ ఉపశమనం పొందుతారు. ఈ ఆలయంలోని మహాశివుడిని పూజిస్తే వివాహ ప్రతిపాదనలో వచ్చే అడ్డంకులు తొలగడమే కాకుండా మంచి సద్గుణ సంతాన ప్రాప్తి కలుగుతుంది. అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన తిరు పెరువేలూరు ప్రాంతంలోని శ్రీ అభిముక్తేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలు మీకు అందించడం ఆనందంగా భావిస్తూ మీ